విశాఖ జిల్లా గాజువాకలో నూతనంగా ఏర్పడిన 65వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరం వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో గాజువాక శాసన సభ్యులు సహాయ సహకారంతో క్విన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ మరియు ఐకాన్ కిమ్స్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంకి గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపరేషన్ నిమిత్తం 80 మందిని హాస్పిటల్కి తరలించి ఆపరేషన్ చేసి ఉచిత మందులు వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో తుంపల తాతారావు, ఓలేటి నూకరాజు, మంత్రి మంజులా గిరిజలరాజు, పాల అప్పలరెడ్డి, బొత్స వాసు, డిపో రాజు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈరోజు దాదాపు 100 మంది వరకు ఆపరేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఐకాన్లో. అలాగే క్యాన్సర్ ఏదైతే ప్రధాన సమస్య ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతంలో ఏ వ్యాధి లేకపోయినా కాలుష్యం కూడా చాలామంది క్యాన్సర్ అనేది జరిగింది. వారి క్యాన్సర్ అందరికీ కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఉచితంగా ఏ రకమైన ఆరోగ్య శ్రీకేత కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే గుండెకి సంబంధించి, కార్డియాలజీకి సంబంధించి స్పెషలిస్ట్ వచ్చారు అన్ని హాస్పిటల్ వారు కూడా ఈరోజు అన్ని రకాల వైద్యులు ఇస్తున్నారు. అలాగే మరొక ప్రధాన సమస్య ప్రజలు అందరూ ఆర్థోపెడిక్ అంటే కాలేజ్ వైద్యం చేయించడం అంటే మరి చాలా పెద్ద మెగా క్యాంప్ అది. దీనికి ఇంతమంది డాక్టర్లు, వాళ్ళ తాలూకా సిబ్బంది వచ్చి కార్యక్రమం చేసినందుకు ఖచ్చితంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ సంస్థకే కాకుండా ఇక్కడ సాగించి ప్రజలందరికీ మరి దీన్ని దొడ్డి రమణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి వాటిని ప్రదేశం మంజురా గారు అలాగే ప్రధానంగా మనుషులు అవయవాలు ఏంటంటే కళ్ళకి సంబంధించి డైరీ ఐకాన్ వాళ్ళు ఉచితంగా ఈరోజు దాదాపు 100 మంది వరకు ఆపరేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఐకాన్లో. అలాగే క్యాన్సర్ ఏదైతే ప్రధాన సమస్య ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతంలో ఏ వ్యాధి లేకపోయినా కాలుష్యం కూడా చాలామంది క్యాన్సర్ అనేది జరిగింది. వారి క్యాన్సర్ అందరికీ కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఉచితంగా ఏ రకమైన ఆరోగ్య శ్రీకేత కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే గుండెకి సంబంధించి, కార్డియాలజీకి సంబంధించి స్పెషలిస్ట్ వచ్చారు అన్ని హాస్పిటల్ వారు కూడా ఈరోజు అన్ని రకాల వైద్యులు ఇస్తున్నారు.